question. Space, lattice and unit cell. Jars again, I'll give you topic. Space, lattice and unit cell. So topic is space, lattice and unit cell. For space, lattice thing, but the acts are space lattice is nothing but the atoms are arranged. The atoms are arranged or formed. The atoms are arranged or formed in regular manner. In regular manner, in three dimensional is called space lattice. The atoms are arranged or formed in regular manner in three dimensions. అంటే ఏం లేదు, ఏదైనా ఒక ఆబ్ మనకు కావాలనుకోండి, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది ఫామ్ అనుకోండి, యాటమ్స్ అన్ని కలిస్తేనే కదా ఒక ఆబ్జెక్ట్ అనేది ఫామ్ అయ్యేది. ఆ యాటమ్ ని రెగ్యులర్ గా ఫామ్ అయ్యి యాటమ్స్ అన్ని రెగ్యులర్ గా ఫామ్ అయ్యి కావాల్సిన ఆబ్జెక్ట్ ని త్రీ డి డైమెన్షన్ లో ప్రొడ్యూస్ స్పేస్ లాటిస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక క్యూబ్ తయారు చేస్తున్నాం అనుకుందాం, ఓకే ఒక క్యూబ్ తయారు చేస్తాం. ఓకే ఇది చూడండి, దీంట్లో యాటమ్స్ అన్ని రెగ్యులర్ మేనర్ లో ఉన్నాయి, అంటే ఎలా పడితే అలా డిస్టర్బెన్స్ లో కాక రెగ్యులర్ మేనర్ లో యాటమ్స్ ఉంటాయి. ఓకే స్పేస్ లాటిస్ ఈజ్ నథింగ్ బట్ టాపిక్ వచ్చేసి స్పేస్ లాటిస్ అండ్ యూనిట్ సెల్. స్పేస్ లాటిస్ అంటే ఏంటంటే యాటమ్స్ అనేది రెగ్యులర్ గా ఫామ్ అవుతూ ఉండాలి. యాటమ్స్ అనేది రెగ్యులర్ గా ఫామ్ అవుతూ ఉండాలి, అంటే రెగ్యులర్ గా ఎనీ డిస్టర్బెన్స్ లేకుండా రెగ్యులర్ గా ఫామ్ అయ్యి ఒక ఆబ్జెక్ట్ ని ప్రొడ్యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్, ఇక్కడ క్యూబ్ లో చూడండి యాటమ్స్ అనేది రెగ్యులర్ గా ఫామ్ అయినాయి, రెగ్యులర్ గా ఫామ్ అయినాయి ఒక ఆబ్జెక్ట్ ని ప్రొడ్యూస్ చేసే, దాన్ని స్పేస్ లాటిస్ అంటారు. ఓకే కమింగ్ టు యూనిట్ సెల్, ఓకే కమింగ్ టు యూనిట్ సెల్ అంటే నెక్స్ట్ వన్ యూనిట్ సెల్. ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి యూనిట్ సెల్. ద స్మాలెస్ట్ వాల్యూమ్, ద స్మాలెస్ట్ వాల్యూమ్ ఇన్ యూనిట్ సెల్, సారీ ద స్మాలెస్ట్ వాల్యూమ్ ఇన్ స్పేస్ లాటిస్, ద స్మాలెస్ట్ వాల్యూమ్ ఇన్ స్పేస్ లాటిస్ ఈజ్ కాల్డ్ యూనిట్ సెల్. అంటే స్మాలెస్ట్ వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్ అంటే ఇప్పుడు మనం చూడండి, మన లాస్ట్ లో స్పేసిస్ లో యాటమ్స్ అన్ని రెగ్యులర్ గా ఫామ్ అయితే త్రీ డైమెన్షన్ లో ఫామ్ అయినప్పుడు దాన్ని ఏమంటాం, స్పేస్ లాటిస్ అంటాం. ఇప్పుడు చూడండి ఓకే ఇప్పుడు యూనిట్ సెల్ ఏంటంటే ద స్మాలెస్ట్ వాల్యూమ్, ఇప్పుడు ఏంటి ఇది క్యూబ్ ద స్మాలెస్ట్ వాల్యూమ్ అంటే ఇప్పుడు సపోజ్ నెంబర్ ఆఫ్ యూనిట్ సెల్స్ ఉంటాయి ఇందులో, అంటే ఏం లేదు స్మాలెస్ట్ వాల్యూమ్ అంటే ఒక చిన్న పార్ట్ తీసుకోవాలి. ఇప్పుడు క్యూబే కదా, ద స్మాలెస్ట్ వాల్యూమ్ అన్నా కానీ క్యూబే వస్తుంది, బట్ అంటే చిన్నది. ద స్మాలెస్ట్ వాల్యూమ్ మీన్స్ ఇదంటిది స్పేస్ లాటిస్, స్పేస్ లాటిస్. The smallest volume in space lattice is called unit cell. The smallest volume of space lattice in ఇందులో నెంబర్ ఆఫ్ కార్నర్ పాయింట్స్ తీసుకున్నాం 8. ఓకే కాంట్రిబ్యూట్ ఆటమ్, కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్ టు 1/8 తీసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ స్మాలెస్ట్ పోర్షన్ అనేది యూనిట్ సెల్ కదా, ఇప్పుడు నెంబర్ ఆఫ్ యూనిట్ సెల్స్, నెంబర్ ఆఫ్ యూనిట్ సెల్స్ అంటే ఇప్పుడు ఇది ఒక యూనిట్ సెల్ అంటే ఈ క్యూబ్ లోంచే పాస్ చేసుకొని మనం ఇది తీసుకున్నాం, ఇలాంటి నెంబర్ ఆఫ్ ఉంటాయి ఇందులో. ఇప్పుడు
ఇక్కడ ఒకటి ప్లేస్ చేసుకుంటాం పక్కన ఇలాంటిది ఇంకోటి వస్తుంది దీని కింద ఇలాంటిది ఇంకోటి వస్తుంది ఇలాంటిది ఇంకోటి వస్తుంది ఇవన్నీ యూనిట్స్ కలిస్తేనే ఒక స్పేస్ లాడ్ ఇప్పుడు చూడండి మనకి నెంబర్ ఆఫ్ కార్నర్స్ అనేది 8 తీసుకున్నాం ఓకే 8 కార్నర్స్ తీసుకున్నాం కాబట్టి ఒక యాటమ్ ఉంటుంది ఇప్పుడు చూడండి ఈ ఈ చివర ఇప్పుడు చూడండి ఇప్పుడు నెంబర్ ఆఫ్ కార్నర్స్ అనేది 8 కదా ఇప్పుడు చూడండి మనం ఇక్కడ ఒకటి ఉంటుంది ఏది ఇక్కడ ఒక ఫేస్ ఉంటుంది దీని పక్కన ఇంకోటి ఉంటుంది దీని కింద ఇట్లా నెంబర్ ఆఫ్ కలిస్తేనే కదా స్పేస్ లాటిస్ ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ పాయింట్ కమింగ్ టు పాయింట్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఇది ఈ పాయింట్ అనుకోండి ఈ పాయింట్ కానీ ఈ పాయింట్ కానీ ఎక్కడైనా అనుకోండి ఎక్కడ తీసుకున్నా కానీ పక్కన ఇంకొక ఫోర్ ఉన్నాయి అనుకోండి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పాయింట్ దగ్గర నుంచి మనకి ఇది ఒక్కటే కనిపిస్తుంది అండి ఫస్ట్ దాంట్లో ఎందుకంటే ఇప్పుడు చూడండి మనం ఈ పాయింట్ తీసుకున్నాం అనుకో ఈ మెయిన్ పాయింట్ ఉంది సారా ఇది ఒక్క దాంట్లో కనిపిస్తుంది ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇంకొక క్యూబ్ వస్తుంది ఇది ఉందనుకోండి కింద క్యూబ్ లో కనిపిస్తుంది ఇది ఇంకో కింద క్యూబ్ లో కనిపిస్తుంది ఇప్పుడు ఫోర్ కనిపించాయి కదా ఓకే ఇవి ఇటు సైడ్ ఉన్నాయా ఇవి బ్యాక్ సైడ్ ఉన్న దాంట్లో బ్యాక్ సైడ్ ఉన్న దాంట్లో ఒక పక్కకి బ్యాక్ సైడ్ ఉన్న దాంట్లో పక్కకి బ్యాక్ సైడ్ ఉన్న దాంట్లో కిందకి బ్యాక్ సైడ్ ఎన్ని ఉన్నాయి ఈ ఇలాంటి రేసెస్ అనేది 8 ఉన్నాయి కానీ మనం తీసుకున్న యూనిట్ సెల్ లో ఓన్లీ వన్ ఏ వచ్చింది కదా కాబట్టి 1/8 ఇప్పుడు నెంబర్ ఆఫ్ యాటమ్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ యాటమ్స్ వచ్చేసి ఈ నెంబర్ ఆఫ్ కార్నర్స్ ఇంటూ కాంట్రిబ్యూషన్ 1/8 క్యాండిల్ సింపుల్ క్యూబిక్ స్ట్రక్చర్ లో ఓన్లీ వన్ యాటమ్ అనేది ఉంటుంది స్పేస్ ఎంటర్డ్ క్యూబిక్ సెల్ సింపుల్ క్యూబిక్ సెల్ తర్వాత స్పేస్ ఎంటర్డ్ క్యూబిక్ సెల్ ఓకే సేమ్ అదే యూనిట్ సెల్ మీద ఇప్పుడు మనం తీసుకున్న యూనిట్ ఉంది కదా ఇందులో ఎన్ని యాటమ్స్ ఉన్నాయో ఫైండ్ అవుతుంది ఇందాక జస్ట్ సింపుల్ క్యూబిక్ సెల్ తీసుకున్నాం ఇప్పుడు స్పేస్ ఎంటర్డ్ క్యూబిక్ సెల్ తీసుకున్నాం ఇప్పుడు చూడండి నెంబర్ ఆఫ్ కార్నర్స్ ఎన్ని 1, 2, 3, 4, 5, 6, 7, 8 నెంబర్ ఆఫ్ కార్నర్స్ ఈక్వల్ టు 8 కమిషన్ కూడా కనుక్కున్నాం మనం కాంట్రిబ్యూ ఈక్వల్ టు 1/8 ఓకే 8 × 1/8 ఈక్వల్ టు 1 యాటమ్ ఇది సింపుల్ పిక్సెల్ ఇప్పుడు చూడండి ఫేస్ సెంటర్ అంటే క్యూబిక్ సెల్ అంటే ఇప్పుడు సపోజ్ దీనికి ఎన్ని ఫేసెస్ ఉన్నాయి 1, 2, 3, 4, 5, 6 ఇప్పుడు దీంట్లో ఎన్ని ఫేసెస్ ఉంటాయి నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఒక క్యూబ్ లో వచ్చేసి ఎన్ని ఫేసెస్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఇజ్ ఈక్వల్ 6 ఓకే ఇప్పుడు చూడండి ఇప్పుడు దీంట్లో యాటమ్స్ యాటమ్స్ వచ్చేసరికి ఫేస్ సెంటర్డ్ అంటే మధ్యలో యాటమ్స్ ఇచ్చాడు అనుకున్నాం 1, 2, 6 ఫేసెస్ కి 6 యాటమ్స్ ప్లేస్ చేసుకున్నాం మధ్యలో సేమ్ అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఎన్ని ఉన్నాయి ఒక క్యూబ్ వచ్చేసి 6 ఫేసెస్ ఉన్నాయి ఈ 6 ఫేసెస్ లో మధ్యలో ఫేస్ సెంటర్డ్ కదా సెంటర్ లో యాటమ్స్ అనేది ప్లేస్ చేస్తున్నాం సెంటర్ లో ఫేసెస్ అనేది యాటమ్ అనేది ప్లేస్ చేస్తున్నాం ఓకే ఒక యాటమ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఫేస్ ఉంది అనుకోండి ఈ ఫేస్ సైడ్ ఈ ఫేస్ లో ఇలా ప్లేస్ చేసుకుంటే ఇందాకంటే కార్నర్ కాబట్టి ఇదొకటి ఇందాకంటే కార్నర్ కాబట్టి ఇదొక దాంట్లో ఇదొక యూనిట్ సెల్ లో ఉంటుంది ఇదొక యూనిట్ సెల్ లో ఉంటుంది ఇదొక యూనిట్ సెల్ లో ఉంటుంది ఇదొక యూనిట్ సెల్ లో అనుకున్నాం బట్ ఏంటంటే ఫేస్ సెంటర్ మధ్యలో వేరే యూనిట్ సెల్ తో షేర్ చేసుకోవడానికి లేదండి ఎందుకంటే ఈ 4 అనేది ఈ 4 ఒక యాటమ్ లో ఈ 4 పార్ట్స్ అనేది ఒక దాంట్లోనే ఉంటాయి ఒకటే ఫేస్ లో ఉంటాయి ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ ఉన్నాయి చూసారా ఈ బ్యాక్ సైడ్ 4 యాటమ్స్ అనేవి దీని వెనకాల ఇంకొక క్యూబ్ ఉంటుంది కదా ఆ క్యూబ్ సైడ్ ప్లేస్ అయి ఉంటాయండి అందుకే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేసెస్ 6 × 1/2 ఈక్వల్ టు 3 యాటమ్స్ వస్తాయి ఫేస్ సెంటర్ లో ఉన్నాయి కాబట్టి ఈ హాఫ్ ఇక్కడ వేసుకున్నాను ఓకే అప్పుడు 3 యాటమ్స్ ఓకే నెంబర్ ఆఫ్ యాటమ్స్ టోటల్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ వచ్చేసి 3 + ఇక్కడ 1 యాటమ్ వచ్చింది కార్నర్స్ దగ్గర 1 యాటమ్ ఇక్కడ ఫేసెస్ దగ్గర 3 యాటమ్స్ 3 + 1 = 4 యాటమ్స్ చాలా ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి కావలసిన మళ్ళీ నెక్స్ట్ క్లాస్ చెప్తాను ఓకే ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ సెల్ కూడా అయిపోయింది ఓకే లాస్ట్ వన్ సెంటర్డ్
క్యూబిక్ సెల్. ఏం లేదండి, బాడీ సెంటర్డ్ క్యూబిక్ సెల్ అంటే ఇందాక మనం తీసుకున్న యూటెల్లోనే ఓకే నెంబర్ ఆఫ్ యాటమ్స్ 8, కాంట్రిబ్యూషన్ 1/8. ఇప్పుడు కార్నర్స్ లో 1 × 8 × 1/8 వన్ యాటమ్. ఓకే ఇది కామన్ అన్నిటికీ. బట్ ఏంటంటే బాడీ సెంటర్డ్ అంటే ఈ మొత్తం బాడీలో ఓన్లీ వన్ యాటమే ఉంటుంది. ఈ మొత్తం లోపల మొత్తం దాంట్లో ఓన్లీ వన్ యాటమే ఉంటుంది. కాబట్టి బాడీ సెంటర్డ్ క్యూబిక్ సెల్లో వన్ యాటమ్. ఇప్పుడు చూడండి టోటల్ ఇక్కడ ఒక వన్, ఇక్కడ బాడీ సెంటర్లో వన్, మొత్తం 2 యాటమ్. ఓకే బాడీ సెంటర్డ్ క్యూబిక్ సెల్ అంటే ఏంటంటే సేమ్ క్యూబిక్ సెల్ అని ఓన్లీ వన్ యాటమే ఉంటుంది. ఈ వన్ యాటమ్ వేరే యూనిట్ సెల్లో సగం, ఇందులో సగం, లేకపోతే అందులో 1/8 పార్ట్, అందులో 1/8 పార్ట్ ఉండదు. ఓన్లీ వన్ యాటమ్ అనేది బాడీ సెంటర్డ్ క్యూబిక్ సెల్లో ఉంటుంది. మనం ఈ కార్నర్స్ యూజ్ చేసుకుంటే మొత్తం కార్నర్స్కి ఎన్ని 1/8లు వస్తాయి, మొత్తం 1/8లు వస్తే ఒక యాటమ్ ఉంటుంది. ఈ రెండు యాడ్